చేకూర్చే విధంగా ఈరోజు వాళ్ళ కుటుంబాలను ఆదుకునే దానికి మంచి అవకాశం కల్పిస్తూ అన్న పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండా కూడా రాష్ట్రంలోకి 5 కోట్ల 510 కోట్లు భారం పడుతున్నా కూడా సంవత్సరానికి అది మా సొంత ఖర్చు, మేము మా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని చెప్తూ వాళ్ళు భరోసా ఇస్తూ 1 కోటి 41 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా వైఎస్ఆర్ భీమాని పథకం ప్రారంభించడం అద్భుతమైనది. కాబట్టి అందరూ కూడా 5 కోట్ల ప్రజలు అన్నకి అండగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. I request the Honorable Chief Minister to give the inaugural address. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు నాతో పాటు ఇక్కడ మమేకమైన బ్యాంకర్స్ కూడా కొంతమంది ఉన్నారు. శ్రీ షబ్బీర్ హుసేన్ గారు, చీఫ్ జనరల్ మేనేజర్ కెనరా బ్యాంకు, శ్రీ పివి ప్రసాద్ గారు డీజీఎం ఇండియన్ బ్యాంకు, బ్రహ్మానంద రెడ్డి అన్న కన్వీనర్ ఎస్ఎల్బిసి, సత్యనారాయణ ప్రసాద్ గారు డీజీఎం ఎస్బీఐ విజయవాడ, అండ్ టి కామేశ్వరరావు గారు చైర్మన్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, శ్రీ వెంకటరెడ్డి చైర్మన్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కడప, శ్రీ ప్రవీణ్ కుమార్ గారు చైర్మన్ ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ వరంగల్, అండ్ శ్రీ మహేష్ గారు చైర్మన్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చిత్తూరు, అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి శ్రీ పి విజయ్ కుమార్ గారు జిఎం నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, అండ్ వి సుధాకర్ గారు సిఆర్ఎం నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, అండ్ బి అజయ్ గారు అడిషనల్ కమిషనర్ లేబర్ హూస్ యాక్చువల్లీ కోఆర్డినేటింగ్ ద హోల్ థింగ్. ఆఫ్ కోర్స్ నాట్ టు మెన్షన్ రేఖమ్మ అండ్ ఉదయలక్ష్మమ్మ, నాట్ టు మెన్షన్ దే పుట్ ఇన్ ఆల్ ది బెస్ట్ ఎఫర్ట్స్ దే కుడ్, అలాంగ్ విత్ మా మినిస్టర్ గారు జయరామన్న. సో ఇట్స్ ఎ బిగ్ ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేసేది చాలా గొప్ప కార్యక్రమం అని ఎందుకంటున్నాను అంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా నిండు నూరేళ్ళు కూడా బ్రతకాలని కోరుకునే ప్రభుత్వం మనది. అయితే కుటుంబంలో ఎవరికైనా అనుకోని ఆపద ఏదైనా వస్తే ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబ పెద్దకు, ఆ కుటుంబంలో సంపాదించే ఆ వ్యక్తి లేని పరిస్థితిలో ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు కూడా పడకూడదు అన్న దూరదృష్టితో ఈ పథకానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ పథకానికి గతంలో అయితే కేంద్ర ప్రభుత్వం సగభాగం భరించే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే బాధ్యత నుంచి వాళ్ళు తప్పుకున్నారు. వాళ్ళు తప్పుకున్నప్పటికీ భారం రాష్ట్ర ప్రభుత్వం మీదే ఎక్కువగా అధికంగా పడుతుంది అని తెలిసినప్పటికీ ఇటువంటి పథకం పక్కకి పోకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో సంపాదించే వ్యక్తి ఏదైనా పొరపాటున ఏదైనా జరగరాని జరిగినప్పుడు ఆ కుటుంబం ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. అక్షరాలా ఆ మొత్తం బీమా ప్రీమియం సెంట్రల్ గవర్నమెంట్ తప్పుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చింది. స్టేట్ గవర్నమెంట్కు దీనివల్ల దాదాపుగా 510 కోట్ల రూపాయలు సంవత్సరానికి బీమా ప్రీమియం కింద కట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇది గొప్ప స్కీమ్ కింద నేను ఖచ్చితంగా చెప్తాను. ఇందులో దాదాపుగా 1 crore 41 lakhs మంది ఎవరైతే రైస్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో
ప్రైమరీ బ్రెడ్ ఎర్నర్స్ వాళ్ళందరికీ కూడా ఎవరైతే సంపాదించే వ్యక్తి కుటుంబాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరినీ కూడా ఈ స్కీమ్లోకి కవర్ చేసే కార్యక్రమం ఈ స్కీమ్ ద్వారా జరుగుతుంది. ఈ స్కీమ్ను ఎవరైతే ఎన్రోల్ చేసే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో చాలా ట్రాన్స్పరెంట్గా గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి గ్రామ సెక్రటేరియట్లలో పేర్లను నమోదు చేయించి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత కూడా లిస్టును పూర్తిగా డిస్ప్లే చేయమని చెప్పి అధికారులకు గ్రామ సెక్రటేరియట్లో ఇన్ఛార్జ్ అజయ్ జైనన్ కూడా చెప్తా ఉన్నాను. సో దట్ ద లిస్ట్ ఇస్ ఆల్సో డిస్ప్లే చేసే కార్యక్రమం కూడా చేస్తారు. ఎవరైనా పొరపాటున ఎక్కడైనా మిస్ అయిపోయిందంటే కుటుంబ పెద్ద ఆ కుటుంబంలో ఉన్న పెద్ద ఎవరైనా కూడా సంపాదించే వ్యక్తి ఎవరైనా కూడా ఆ కుటుంబం నుంచి ఎవరైనా మిస్ అయిపోయిందంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా పేరు నమోదు చేసుకునే విధంగా గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి చేసుకునే విధంగా చేయొచ్చు. ఈ స్కీమ్లో ముఖ్యమైన అంశాలు ఈ స్కీమ్లో ఏమిటి అని అంటే యాక్సిడెంటల్ పాలసీ, యాక్సిడెంటల్ డెత్ ఏదైనా జరిగితే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే దానివల్ల చనిపోవడం అంటూ జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కింద అమౌంట్ వెంటనే 15 రోజుల లోపలనే వెంటనే వచ్చే కార్యక్రమం జరుగుతుంది. పర్మనెంట్ డిసేబుల్మెంట్ అంటే పర్మనెంట్గా ఏదైనా మనిషికి ఏదైనా డిసేబుల్మెంట్ జరిగితే అప్పుడు 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకి ఎవరైనా జరిగితే వాళ్ళకు కూడా ఇదే 5 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా వర్తింపజేస్తారు. యాక్సిడెంటల్ డెత్ 51 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్లకు ఏదైనా యాక్సిడెంటల్ డెత్ జరిగితే 3 లక్షల రూపాయలు వర్తింపజేస్తారు. అదే రకంగా 51 సంవత్సరాల నుంచి ఇదే 70 సంవత్సరాలలో వయసులో ఉన్న వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ వల్ల పర్మనెంట్ డిసేబుల్మెంట్ ఏదైనా జరిగితే వాళ్ళకు 3 లక్షల రూపాయలు వాళ్ళకు వర్తింపజేస్తారు. న్యాచురల్ డెత్ అంటే మామూలుగా ఎవరైనా సాధారణ మరణం ద్వారా ఏదైనా పొరపాటున చనిపోవడం అంటూ జరిగితే 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరైనా ఉన్న వాళ్ళు చనిపోతే 2 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. పార్షియల్ పర్మనెంట్ డిసేబుల్మెంట్ ఏదైనా యాక్సిడెంటల్ డెత్ యాక్సిడెంటల్ కింద ఏదైనా జరిగితే 18 నుంచి 70 సంవత్సరాల లోపు వాళ్లకు 1.5 లక్ష ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో మార్పు ఏమి జరిగిన మార్పు ఏమిటి అని అంటే ఫస్ట్ టైం ఇది డైరెక్ట్గా బెనిఫిషరీస్ అకౌంట్లలోకి డబ్బు పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే బెనిఫిషరీనే ద్వారా అంటే గవర్నమెంట్ ఇచ్చే ఈ 510 కోట్ల రూపాయలు ఈరోజు నేను బటన్ నొక్కుతూనే బ్యాంకర్లకు డబ్బు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ బ్యాంకర్లు ఈ వారం రోజుల పీరియడ్లో ప్రతి ఇండివిజువల్ 1.41 కోటి ఏదైతే ఇండివిజువల్ అకౌంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇండివిజువల్ బెనిఫిషియరీ అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్మిట్ చేసి అటు నుంచి ఆ ఇండివిజువల్ అకౌంట్ నుంచి బీమా ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా ప్రీమియం కింద చెల్లించడం జరుగుతుంది. చెల్లించడం జరుగుతుంది. ఆ చెల్లించిన తర్వాత గ్రామ వాలంటీర్ వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఇన్సూరెన్స్ ప్రీమియం కార్డు కూడా ప్రింట్ చేసిన కార్డు కూడా వచ్చి ప్రతి బెనిఫిషరీకి ఇంటి దగ్గరికి వచ్చి కార్డు కూడా ఇచ్చిపోతాడు. ఆ తర్వాత ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే గ్రామ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్టే రెఫరెన్స్ పాయింట్ కింద నిలుస్తుంది. ఎవరికైనా ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే ఎట్లాగూ మన బీమా మిత్రాస్ అందుబాటులో ఉంటారు, వాలంటీర్స్ కూడా అందుబాటులో ఉంటారు, వీళ్ళ సహాయ సహకారాలు కూడా ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఈ స్కీమ్లో లేనిది ఇప్పుడే నాకు అనిపించింది. ఇంకొక చిన్న మార్పు చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే ఇది ఎవరికైనా ఇన్సిడెంట్ జరిగితే 15 రోజులు పడుతుంది డబ్బులు వచ్చేదానికోసం. కాబట్టి 15 రోజుల్లో పడుతున్నప్పుడు మనిషి ఏదైనా చనిపోయినప్పుడు వెంటనే ఆ మనిషిని తక్షణం ఆదుకునేందుకు వెంటనే ఆ మనిషికి తోడుగా ఉండేందుకు ఒక 10,000 రూపాయలు
ఆ మనిషికి గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి పలాని బెనిఫిట్ పలాని కార్డు నా దగ్గర ఉంది, ఆ వ్యక్తి చనిపోయినాడు అని ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి వెంటనే వెంటనే తెలియజేస్తే వెంటనే 10,000 రూపాయలు ఖచ్చితంగా గ్రామ సెక్రటేరియట్ ఆ కుటుంబానికి ఇస్తుంది. దానివల్ల ఆ కుటుంబానికి తక్షణ అవసరాలు ఏదైనా మనిషి చనిపోయాడు కాబట్టి ఆ తక్షణ అవసరాలు ఏదైనా ఉంటే అవసరాలను కూడా వెంటనే తీర్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ గ్రామ సెక్రటేరియట్లలో అజయ్ జైనన్న కూడా చెప్తా ఉన్నాను, ఇంప్రెస్డ్ అమౌంట్ పెట్టండి సో దట్ ఇటువంటి అవసరాలు ఏదన్నా కూడా వెంటనే గ్రామ సెక్రటేరియట్ నుంచి నేరుగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది స్కీమ్లో లేకపోయినప్పటికీ ఇప్పుడు కొత్తగా స్కీమ్లోకి ఇది తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ స్కీమ్ వల్ల ప్రజలకు మంచి జరగాలని, దేవుడు మంచి చేయాలి అని మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ స్కీమ్ను ప్రారంభిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఈ స్కీమ్లో లేనిది ప్రజలందరికీ కూడా అంటే ఏదైనా పేదవాని కుటుంబంలో అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా చనిపోతే ఇమ్మీడియట్గా 10,000 ఇవ్వటం అనేది రియల్లీ గ్రేట్ సార్. ఎందుకనంటే సార్ ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ వచ్చిందా కూడా ఆగలేరు కాబట్టి వాళ్ళకి మన గౌరవ ముఖ్యమంత్రి వారు అది అందచేయడం అనేది డిపార్ట్మెంట్ తరఫున మీకు హార్దిక కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం సార్. సార్ నౌ ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు ప్రెస్ ద బటన్ ఫర్ రిలీజింగ్ ద మనీ టు వేరియస్ బ్యాంక్స్. అమ్మ రేఖ మతాలు ఇటు చేతులు ఉదయ ఉదయమతాలు ఉదయ ఉదయలక్ష్మి తల్లి ఇటు చేతులు. Receive the check on behalf of all 21 banks from the Honorable Chief Minister. Vigila Bank kuda join kavalsindiga kortna CGMs of other banks. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ మిస్టర్ విజయ్ కుమార్ అండ్ మిస్టర్ సుధాకర్ గారు ప్లీజ్ కమ్ అండ్ రిసీవ్ ద చెక్. Chief Minister to hand over Bhima cast to Ms. Lakshmi, Elemma, Gangaraju and one more individual. మరియా బాబు మరియా బాబు మరియా బాబు.
అటువైపు ఒకటి ఇటువైపు తిప్పు అది కూడా. To speak for 1 minute. Most respected Honorable CM of Andhra Pradesh, Sri Vyas Jagan Mohan Reddy Garu, and the Honorable Ministers and the dignitaries in the event. Sir, really, we feel as a bankers, the YSR BHIMA is a noble scheme for covering the downtrodden, underprivileged people to the last mile of the society. Because when something happens to the family, no one will be there to take care of that family. And this YSR BHIMA scheme will protect that family from the uneventuality. And for the bankers, this is a really excellent service opportunity as well as business opportunity. Service in the sense, we are able to serve the last mile of the society, the downtrodden people. And it is a business opportunity for us because we are able to cover the underprivileged last mile of the people, and also for the insurance company also it is one of the business opportunity, because even today also there are so many people who are still uncovered with insurance, and still that the recent PAKKA survey done by our self people and through volunteer system, we are puzzled that still 10 lakhs of people not having account itself. Survey has given us eye-opener that still we as the bankers feel that all people are covered with bank accounts, because since 2014 we are having this PMJDA program and opening of so many campaigns, but still 10 lakhs of people are uncovered. Those people also now with the PAKKA survey from the lay survey has come out, and we the bankers in the state now ready to open all those accounts and cover these people also. I thank on behalf of the banks and also insurance companies, I thank the Honorable CM of Andhra Pradesh Vice Jagan Mohan Reddy Garu and all the luminaries in the event for giving us an opportunity to solve the last melody. Thank you, sir. Thank you, Brahmananda Reddy Garu. Sir, among the Grameena banks, one Grameena bank chairperson would like to speak, sir. I request Mr. Kameshwara Chaitanya Godavari Grameena bank chairperson to speak. Honorable Chief Minister Sri YS Jagan Mohan Reddy Garu, Honorable Minister Revenue Minister Sri Dharman Krishnadas Garu, Honorable Minister for Labour Welfare Sri Jairam Garu, Honorable Minister for Panchayat Raj and Rural Development Sri Ramchandra Reddy Garu, Honorable Minister for Municipal Administration and Urban Development Sri Bossa Sachinand Garu, Chief Secretary Madam Neelam Sahni Garu, and other dignitaries present on this occasion. Ladies and gentlemen, good morning to all of you. It is really a great privilege for me to present a few words on this August occasion of launching the flagship scheme of Government of Andhra Pradesh in securing the lives of crores of families from poorer sections of the society, aptly named as YSR BHIMA. Human life is full of aspirations, and many expectations will be awaited with lot of hope on the future, but it's well known but less anticipated universal truth that life is uncertain and anything unexpected could happen at any time. It is the insurance cover that takes care of the family and could somehow keep the aspirations of the family alive. But many families are not aware, concluding, particularly those from neglected and disadvantaged sections. Here comes the scheme YSR BHIMA, which ensures free insurance cover made available by the Government of Andhra Pradesh as envisioned by our Honorable Chief Minister. I feel proud that our Chaitanya Godavari Grameena Bank is part of this memorable launch of this great scheme in the state of Andhra Pradesh. Thank you for giving me this opportunity. Thank you all. Sir, Mr. Vijay Kumar, General Manager, who came from Calcutta, sir, from National Insurance Company side, he would like to speak. Honorable CM sir, honorable ministers, and other dignitaries on the dais, we are really feeling proud and privileged to participate in this great scheme, and with, of course, with the Government of Andhra Pradesh, sir.
When I have come to know that we have been selected as the insurer, immediately I instructed our people to, the moment I came to know that this scheme is being inaugurated, I came rushing from Kolkata to participate in this and have an interaction with CM sir. This is really a great scheme, sir, and we definitely move hand in hand with the government of Andhra Pradesh and ensure that all the claims which are reported to us are settled well within the timelines. And I thank the entire team here and the CM sir for giving me this opportunity. Thank you, sir. Thank you so much, sir, opportunity and for launching this YSR BHIMA scheme, sir. And we will be implementing National Insurance Company. This is a national insurance. And we'll be implementing this scheme, sir, and we'll raise up to your expectations, sir. Thank you, sir. CM, sir, with your kind permission, bankers want to have a photograph, sir, with a dynamic CM. Tapkuno. Thank you, na. Andariki kuda. Andariki kuda manchi jaragalani marokkasari aashistu, prarthistu. We'll take leave. Thank you.